హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్. ఫ్రెండ్స్, ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. దయచేసి గమనించగలరు, ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుట శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుట శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 20 ఫిబ్రవరి 2022 అండి. సో ఒక ఈరోజు చూసుకున్నట్లయితే ఆదివారం అన్నమాట. సో ఒక ఈరోజు మ్యాక్సిమం 50% మాత్రమే రంగులు అనేవి పనిచేస్తాయండి. సో ఒక ఈరోజు పక్షి రంగు అనేది మారుతూ ఉంటుందన్నమాట. సో ఈరోజు వచ్చేసరికి 50% మాత్రమే మ్యాక్సిమం రంగులు అనేవి విన్నింగ్ అవకాశం అనేది 50% మాత్రమే ఉంటుందన్నమాట. సో 50-50 ఛాన్సెస్ అనేవి నడుస్తూ ఉంటుంది. సో మీరైతే క్లియర్గా దీన్ని గమనించి మీరైతే తప్పనీళ్ళు వేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు టైమింగ్ వచ్చేసరికి 6:30 నుంచి 8:55 వరకు మొదటి జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి జోళ్ళకి ఒప్పుకోవాల్సినటువంటి రంగులు చూసుకున్నట్టయితే కాకి డాగలు చింతపండు డాగలు అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. అలాగే ముసుగులకి జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు ఈ రంగులను. అలాగే ఈ జాములు చూపులకు ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నలకటు రసంగులు, నల్ల కక్కెరలు, పండు డేగలు, డేగ పోలాలు లేదా ఎర్ర పోలాలు, పచ్చ కాకులు అన్నమాట. సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయండి. శుద్ధ కాకులు, కాకి పోలాలు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, నల్లకట్టు రసంగులు, నల్ల కక్కెరలు, పండు డేగలు, డేగ పోలాలు బై ఎర్ర పోలాలు అన్నమాట. అలాగే పచ్చకాకులు అండి. సో వీటికి విజయ అవకాశాలు అనేవి ఈ జాములో అధికంగా ఉంటాయండి. అలాగే ఇక ఈ జాములో ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి నెమళ్ళు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, కోడి నెమలి కక్కెరలు, అలాగే కోడి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమలి పర్లాలు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి. సో జాగ్రత్తగా చూడండి, కోడి నెమళ్ళు, కోడి పింగళాలు, నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు, అలాగే కోడి నెమలి కక్కెరలు, కోడి అబ్రాసులు, శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమలి పర్లాలన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయన్నమాట. అలాగే ఈ జామ్ మొత్తం కూడా దాదాపుగా కాకి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి. కాకి చూపు అనేది ఈ జామ్ మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది. సో కాకి చూపు ఉన్నటువంటి కోళ్ళు అనేవి ఎక్కువగా ఈ జామ్ మొత్తం కూడా విజయం సాధించే అవకాశం అనేది చాలా అధికంగా ఉంటాయి. సో రంగులను జాగ్రత్తగా గమనించి మీరైతే తప్పనిలు చేసుకోండి. అలాగే రెండవ జాము టైమింగ్ చూసుకున్నట్లయితే 9:00 నుంచి 11:20 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుందండి. ఈ జాములో ముఖ్యమైన గెలిచే రంగులు, అలాగే ముసుగులకి జోళ్ళకి అన్ని రంగుల మీద గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నెమలి పింగళాలండి, నెమలి కక్కెరలు అన్నమాట. నెమలి పింగళాలు, నెమలి కక్కెరలు దాదాపుగా అన్ని రంగుల మీద గెలిచే రంగులు, అలాగే ముసుగులకి జోళ్ళకి రంగులన్నీ ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అలాగే చూపులకి గెలిచేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే పింగళాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పోలాలు లేదా ఎర్ర పోలాలు, ఎర్ర నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు లేదా ఎర్ర అబ్రాసులు, పసిమిగల సేతువాలు అన్నమాట. సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయండి. పింగళాలు, డేగ పింగళాలు, ఎర్రబొట్ల సేతువాలు, డేగ పోలాలు, ఎర్ర నెమలి పింగళాలు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, పసిమిగల సేతువాలు అన్నమాట. సో వీటికి విజయ అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి ఈ జామ్ మొత్తం కూడా. ఈ జాములో ఓటమి అవకాశం ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, కోడి పచ్చ కాకులు, కోడి రసంగులు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి జామ్ మొత్తం కూడా. సో జాగ్రత్తగా గమనించండి, శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, కోడి డేగలు, నల్లకట్టు రసంగులు, పచ్చ కాకులు, కోడి కాకి డేగలు, కోడి పచ్చ కాకులు, కోడి రసంగులు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా పింగళా చూపు అనేది అధికంగా నడుస్తూ ఉంటుంది. సో పింగళా చూపు ఉన్నటువంటి రంగులన్నిటికీ కూడా దాదాపుగా విజయ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయన్నమాట. సో రంగులను మీరైతే జాగ్రత్తగా గమనించండి. అలాగే విన్నింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల్ని లాసింగ్ జోన్లో ఉన్నటువంటి రంగుల మీద మీరు తప్పిండి వేసుకున్నట్లయితే మీకు దాదాపుగా ఫలితం అనేది
బాగా వస్తుంది. అలాగే మూడో జామ్ యొక్క టైమింగ్ చూసుకున్నట్లయితే 11:30 నుంచి 1:55 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుకులకి జోళ్ళకి ఉపయోగపడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి డేగలు, కోడి ఎర్రనెమలు. కోడి డేగలు, కోడి ఎర్రనెమలు అనేవి ఈ జామ్లో అధికంగా ముసుకులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి చాలా బాగా ఉపయోగపడతాయండి. అలాగే ఈ జామ్లో చూపులకు ఉపయోగపడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే, గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అన్నమాట. సో వీటికి విజయావకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. శుద్ధ డేగలు, కోడి రసంగులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, కోడి నెమళ్ళు, రసంగులు, పండు డేగలు, కోడి అబ్రాసులు, గరుడ మైలాలు, ఎర్ర మైలాలు అండి. సో వీటికి విజయావకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి అన్నమాట ఈ జామ్లో. అలాగే ఓటమి అవకాశం ఉన్నటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి ఈ జామ్లో. శుద్ధ కాకులు, కాకి పింగళాలు, కాకి పోలాలు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, నల్లకట్టు అబ్రాసులు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయండి. అలాగే ఈ జాము మొత్తం కూడా డేగ చూపు అనేది ఎక్కువగా నడుస్తుందండి. సో డేగ చూపు అనేది దాదాపుగా నడుస్తుందన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. ఎక్కువగా డేగలు అనేవి విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే 4వ జామ్ యొక్క టైమింగ్ చూసుకున్నట్లయితే 1:55 నుంచి 4:15 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతుంటుందండి. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవలసినటువంటి రంగులు, అలాగే అన్ని రంగుల మీద గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు అండి. కాకి నెమళ్ళని ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకి ఉపయోగించుకున్నటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు అన్నమాట ఇవి. అలాగే చూపులకు ఉపయోగపడేటటువంటి గెలిచే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, మైలా అబ్రాసులు, కోడి అబ్రాసులు అన్నమాట. సో వీటికి విజయావకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్ మొత్తంలో. శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి కాకులు, కోడి అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు, అలాగే నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, మైల అబ్రాసులు, కోడి అబ్రాసులు అన్నమాట. సో వీటికి విజయావకాశాలు అనేవి అధికంగా ఉంటాయండి ఈ జామ్లో. అలాగే ఓటమి పాలయ్యేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డేగలు, కోడి డేగలు, డేగ పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, పశ్చిమగల సేతువాలు, సేతువాలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి. శుద్ధ డేగలు, కోడి డేగలు, డేగ పోలాలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ పింగళాలు, కోడి పింగళాలు, పశ్చిమగల సేతువాలు, సేతువాలు, కోడి రసంగులు, కోడి ఎర్ర కక్కెరలు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా చూసుకున్నట్లయితే నెమలు చూపు అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట. నెమలి చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి ఈ జామ్ మొత్తం కూడా. దాదాపుగా నెమలి రంగులు ఎక్కువగా గెలవటానికి చాలా ఎక్కువ అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉన్నాయండి. అలాగే చివరిగా 5వ జామ్ చూసుకున్నట్లయితే 4:15 నుంచి 6:20 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతూ ఉంటుంది. ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవలసినటువంటి రంగులు చూసుకున్నట్లయితే కోడి పింగళాలు అండి. కోడి పింగళాలు అన్ని రంగుల మీద ముసుగులకి, జోళ్ళకి ఒప్పుకోవచ్చు అండి ఈ జామ్లో. అలాగే చూపులకు ఉపయోగపడేటువంటి రంగులు చూసుకున్నట్లయితే ముఖ్యమైన గెలిచే రంగులు శుద్ధ పింగళాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, బూడిద మైలాలు, సేతువాలు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలు అన్నమాట. సో వీటికి విజయావకాశాలు ఉంటాయి ఈ జామ్లో. శుద్ధ పింగళాలు, కోడి కాకులు, నల్లబొట్ల సేతువాలు, బూడిద మైలాలు, సేతువాలు, కాకి పోలాలు, కోడి నల్ల కక్కెరలు అండి. సో వీటికి ఈ జామ్లో విజయావకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటటువంటి రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ నెమళ్ళు, శుద్ధ డేగలు, రసంగి డేగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్టు అబ్రాసులు,
కాకి నెమళ్ళు, కాకి డాగలు అన్నమాట. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయండి. శుద్ధ నెమళ్ళు, శుద్ధ డాగలు, రసంగి డాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ అబ్రాసులు, కాకి నెమళ్ళు, కాకి డాగలు అండి. సో వీటికి ఓటమి అవకాశాలు అనేవి ఈ జామ్ మొత్తం కూడా ఉంటాయి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా కోడి చూపు అనేది నడుస్తూ ఉంటుందండి. కోడి చూపు అనేది ఈ జామ్ మొత్తం కూడా నడుస్తూ ఉంటుంది. సో అన్ని రంగుల మీద కోడి చూపు అనేది చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట ఈ జామ్ మొత్తం కూడా. సో ఫ్రెండ్స్, ఇక నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, నక్షత్రానికి మాత్రం కంపల్సరీగా నక్షత్రాన్ని అనేది మీరు కంపల్సరీగా చూసుకోవాలని చెప్తానండి. సో మ్యాక్సిమం ఈరోజు అయితే పక్షి మార్పిడి జరుగుతుంది. అంటే పక్షి అనేది రంగు మారుతూ ఉంటుంది అన్నమాట, దాని సొంతంగా రంగు అనేది మార్చుకుంటూ ఉంటుంది. సో దయచేసి మీరైతే క్లియర్గా మ్యాక్సిమం తక్కువగా వేసుకుంటే, తక్కువగా వేసుకోమని అయితే నేను చెప్తాను. సో నక్షత్రాన్ని అనుసరించి ఎక్కువగా వేసుకోండి. సో నక్షత్రం అయితే ఎటువంటి మార్పు ఉండదు, నక్షత్ర పక్షి మాత్రం కంపల్సరీగా. నక్షత్రంలో ఏదైతే పక్షి ఉంటుందో నక్షత్ర ప్రకారం ఒకవేళ రంగు నడిస్తే మాత్రం కంపల్సరీగా 100% నక్షత్రం నడుస్తుంది. సో దయచేసి మ్యాక్సిమం నక్షత్రాన్ని ఉపయోగించడానికి చాలా వరకు ట్రై చేయండి. సో ఇక్కడ నేను క్లియర్గా మీకైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో హస్త నక్షత్రం అనేది ఈరోజు సాయంత్రం 4:52 వరకు నక్షత్రం అనేది నడుస్తూ ఉంటుందండి హస్త నక్షత్రం అనేది. తర్వాత చిత్త నక్షత్రం నడుస్తుంది. సో దయచేసి మీరు ఈ నక్షత్రాలు రెండింటిని కూడా మీరు గమనించి మీరు తప్పినట్టయితే వేసుకోండి. సో మ్యాక్సిమం రంగులు జాములు చూసుకోండి. జాములు వర్కౌట్ అవ్వకపోతే కంపల్సరీగా నక్షత్రం చూసుకోండి. మేబీ నాకు తెలిసి అయితే ఈరోజు అయితే జాములు 50-50 ఛాన్సెస్ ఉంటాయండి. సో 50% మాత్రమే గెలిచే అవకాశం ఉంటుంది. సో కోడి అనేది ఎప్పటికప్పుడు రంగు మారుతూ ఉంటుంది అన్నమాట, రంగు తన రంగుని తాను మార్చుకుంటూ ఉంటుంది అన్నమాట. సో దయచేసి క్లియర్గా వేసుకోండి. థ్యాంక్ యూ.